విజయవాడకి టికెట్స్ బుక్ చేయి. టికెట్సా? టాక్సీ జీకేలో బుక్ చేస్తా, తక్కువ ఖర్చులో తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇంతకీ విజయవాడకి ఎందుకు వెళ్తున్నావు? నీకు గుండు చేద్దామని. మీ ప్రతి అవుట్ స్టేషన్ ప్రయాణానికి ఏకైక రూట్ టాక్సీ జీకే. అతి తక్కువ క్యాబ్ రేట్స్ గల టాక్సీ జీకే క్యాబ్ కై కాల్ 8121725725. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి, ఉపాధి హామీ, హరితహార కార్యక్రమాలు మరియు మండల అభివృద్ది గురించి మీడియాకు వివరిస్తున్న మండల ఎంపీడీఓ సంతోష్ కుమార్, పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ మధుసూదన్. ప్రస్తుతం మన వరంగల్ రూరల్ జిల్లాలో పర్వతగిరి మండలంలో కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు పల్లె ప్రగతి పనులు, అదేవిధంగా ఉపాధి హామీ పనులు, హరితహారం పనులు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి నేను మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం మన ఉపాధి హామీ పనులలో పర్వతగిరి మండలం వరంగల్ రూరల్ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని వారందరూ సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి జాబ్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా మంచిగా ఉపాధి అందించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడం అనేది కరోనా కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆర్థిక పరిపుష్టతకు కల్పించడానికి అధికారులు ప్రజాప్రతినిధుల చొరవ అనేది నిజంగా అమోఘమైనటువంటిది. మినిస్టర్ గారు ఇక్కడ ఈ పర్వతగిరి ఓన్ మండల్ కావడము, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకుని ఈ విధంగా ముందుకెళ్లడము చాలా సంతోషకరమైనటువంటి విషయంగా మేము భావిస్తున్నాము. కానీ ఇతరత్ర ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు అన్ని సూచనలు గాని నిత్యం మనం మన పర్వతగిరి మండలంలో ఇంప్లై చేసుకుని ఉన్నాం. పర్వతగిరి మండలంలో 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా పల్లె ప్రగతి వర్క్లు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. 33 డంపియార్డులు పూర్తి స్థాయిలో ఉన్నాయి. శ్మశాన వాటికలు కూడా ఇంకా కొన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అవి పని జరుగుతున్నవి. అందులో 15 వరకు పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే గ్రామ పంచాయతీకి సంబంధించిన విషయాలు వస్తే గ్రామంలో పారిశుద్ధ్యము మా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ప్రతిరోజు వీధులన్నీ శుభ్రంగా ఉడిపిడం జరుగుతుంది. మురికాలువలు కూడా వారంలో ఒకరోజు ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. మా సర్పంచ్ సహకారం మాత్రం పూర్తి స్థాయిలో బాగా ఉంది. మండలాధికారి మా ఎంపీడీఓ గారి సహకారంతో ప్రతి వారం కార్యదర్శులు సర్పంచ్తో మీటింగ్ పెట్టి ఏ రోజుకు ఆ రోజు వచ్చిన ఆదేశాలను వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది.